ఇక రిషి నిద్రల వైపుకు దెబ్బ కొడుతుంది. ఇక వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇక అందరూ బయటకు వస్తారు. వచ్చి ఏంటి ఏంటి శైలు, ఎందుకు కొట్టావు, బాబుని ఎందుకు ఏడిపిస్తున్నావు, ఈ బొమ్మ తీసుకొని ఆడిపించు అనగానే ఏం అవసరం లేదు, మేమంతా ముసలోళ్ళం ఏం కాదు అని అంటుంది శైలు. ఇక సీత ఏంటి శైలు ఏంటా మాటలు, నేను ఆడిపిస్తా ఇటు ఇవ్వు అనగానే ఏం అవసరం లేదు నా బాబు, నేను చూసుకోగలను అని శైలు అంటుంది. ఇక రాజేశ్వరి ఎవరి మీద కోపం వాడి మీద చూపిస్తావు, వాడిని నడిపించితే తప్పేముంది అని అనగానే, చూడండి అత్తయ్య ఇంటి నిండా వాడి బొమ్మలు ఉన్నాయి, సర్దలేక చేస్తున్నాను అని శైలు అంటుంది. అవి చాలా ఉన్నట్టు అవతలకి వెళ్ళి తెచ్చుకోవడం అని శైలు అంటుంది. ఇక సిరి ఎందుకు శైలు అలా అంటావు, నేను ఎప్పుడు అలా అనుకోను, నాకు వైదేహి ఎంతనో రిషి కూడా అంతే, ఇటువంటి ఆడుకొని వస్తాడు అని సిరి అంటుంది. ఇక శైలు ఇక చాలు అని అంటుంది. అది కాదు శైలు, వదిన చెప్పిన మాట విను అని భరత్ అంటూ ఉంటే, ఇక శైలు ఇంత వయసు వచ్చింది, నువ్వు మీ అమ్మ చెప్తే వినవు కానీ నేను నా కొడుకును అదుపులో పెట్టుకుంటే తప్పేముంది అని అంటూ ఉంటే, ఇంకా సీత బాధకర రిషి విషయంలో భరత్ను శైలు అలా అంటూ ఉంటే, ఇక రఘురామ్ అమ్మ ఎందుకమ్మా అలా అంటున్నావు, మాకు వైదేహి ఎంతనో రిషి కూడా అంతే, ఎందుకు అంత గోల చేస్తున్నావు అని రఘురామ్ అంటాడు. ఇక శైలు అవును నేను గోలే చేసి నాకు నోరు ఎక్కువ కదా, మీరెలాగో మీ పెద్దవాళ్ళ మాట వినరు, నా కొడుకును కూడా అలాగే తయారు చేస్తారా, అవసరం లేదు ఎవరు ఏం చూసుకొని అవసరం లేదు నా బిడ్డంటాను అని శైలు అంటుంది. ఇక రాజేశ్వరి శిల్పతోటి అలా చూస్తూ ఉండకపోతే బాబుని తీసుకోవచ్చు కదా అనగానే, ఇంకా శిల్ప ఇటు శైలు అక్క నేను ఎత్తుకుంటా బాబుని అనగానే, అవసరం లేదు శిల్ప నా బాబుని నేను చూసుకోగలనని అక్కడ కింద కూర్చోబెట్టి ఇక్కడే కూర్చో, లేకుంటే మళ్ళీ అటే కాలు ఇరగొడతా అనేసి అంటుంది. ఇక రఘురామ్ మనం ఇక్కడే ఉంటే ఎక్కువ అవుతుంది, మనం లోపలికి వెళ్దాం పదండి అని అందరినీ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక రాజేశ్వరి ఎందుకమ్మా అంత కోపం అనగానే, కోపం ఏం లేదు అత్తయ్య, బాధ ఇదంతా అని చెప్పి, మీ టాబ్లెట్స్ వేసుకోండి అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకోకపోతే మళ్ళీ టైంకి ఇవ్వలేదని అవతల వాళ్ళ నుంచి కంప్లైంట్స్ వస్తాయి. ఇక టాబ్లెట్స్ అక్కడ పెట్టి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక రఘురామ్ సీత వాళ్ళకి రాగానే సిరి భరత్ మాట్లాడుతూ ఉంటారు. భరత్ గట్టిగా అంటూ ఉంటాడు, ఏంటన్నా ఇది ఎందుకు ఊరుకుంటున్నారు, నేనైతే ఊరుకోను, నిజం చెప్పి రిషిని లాక్కొచ్చేస్తాను అనగానే, ఇక సీత ఎక్కడికి లాక్కొచ్చేస్తావురా అని సీత అంటూ ఉంటే, ఇక భరత్ మీ దగ్గరికి లాక్కొచ్చేస్తాను, వాడు మీ రక్తం కాబట్టి మీ దగ్గరికి తీసుకొస్తాను, అక్కడ ఉంటే వాడిని చూస్తే పాపం అనిపిస్తుంది, ఎందుకంటే సిరి వదిన ఒక్కసారి కూడా వాడిని ప్రేమతో చూడదు, ఎందుకంటే ఆమె రక్తం కాదు కదా అనేసి అంటూ ఉంటే, ఇక రఘురామ్ మీ వదిన మిమ్మల్ని ప్రేమతో పెంచలేదా, ప్రేమతో చూడలేదా, మీ వదిన ఏమైనా నవమాసాలు మోసి కనిందారా అని, నవమాసాలు మోసిందా, రక్త మాంసాలు పంచిచ్చిందా, మీ అందరిని ఒకేలాగా చూస్తుంది కదరా మీ వదినమ్మ అని రిషి ఏడుస్తుంటే, నాకు కూడా వచ్చింది భావాన్ని సిరి అంటుంది. అనగానే భరత్ తన రక్తం అయితే కదా సిరి అనేసి అంటాడు. అనగానే అది తప్పు బావ, మొన్న పెద్ద బావ చెప్పకుండా తీసుకెళ్తే శైలు ఎంత బాధపడిందో చూసాం కదా అని అంటాడు. కానీ వాడిని ఏడుపు చూడలేకపోతున్నాను సిరి అని భరత్ అంటాడు. ఇక రిషి ఏడుస్తుంటే ఇక రాజేశ్వరి ఊరుకోరాన్ని, నువ్వేంటే నాకే బాధ అనిపిస్తుంది, మీ అమ్మ ఏమో పట్టించిపోదాయే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక టాబ్లెట్ వేసుకోవడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తుంటే అంతలో టాబ్లెట్ కనిపించదు, అయ్యో ఇక్కడ టాబ్లెట్ పెట్టానే కనిపించడం లేదు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలో రిషి పాపడు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. ఇక శిల్పని పిలిచి, అమ్మ శిల్ప వీడిని ఎత్తుకో కాసేపు అవి నాడించు అనగానే శిల్ప వచ్చి బాబుని సరే అత్తయ్యా అని ఎత్తుకుంటూ ఉంటుంది. ఇక ఎంత వెతికినా టాబ్లెట్ కనిపించదు. ఇక రాజేశ్వరి కంగారుగా ఉంటుంది. ఇక శిల్ప అత్తయ్య నేను ఎంత ఆడిపించినా వీడు ఊరుకోవడం లేదు, మీరే శైలక్కని పిలవండి అనగానే, అమ్మ శైలు అని పిలవగానే వస్తుంది శైలు వచ్చి. ఇక శైలు అబ్బా వాళ్ళ తలకాయ నొప్పి కన్నా ఈవిడ గారి తలకాయ నొప్పి ఎక్కువ అయిపోతుంది, ఏం కొంపలు అంటుకుపోతున్నాయని పిలుస్తుందో ఏమో అనేసి ఇంక శైలు అక్కడికి వెళ్తుంది. ఏంటి అత్తయ్య గారు అని కోపంగా వచ్చి అడుగుతుంది శైలు. ఇంకా బాబుని ఎత్తుకోమ్మా, ఇందాక నుంచి ఒకటే ఏడుపు ఏడుస్తున్నారు, శిల్ప ఆడిపించినా కూడా ఆడుకోవడం లేదు, ఎత్తుకోమ్మా కాసేపు గుగ్గపట్టి అలాగే ఏడిస్తే గొంతు ఎండుకుపోతుంది, ఎత్తుకోమ్మా అనగానే ఇంకా శైలు ఏం లేదు అత్తయ్య విని అన్ని వేషాలు, ఆ బొమ్మ ఇయ్యలేదని అన్ని వేషాలు, అందరినీ చూసి నేర్చుకుంటున్నాడు అని అంటుంది. మళ్ళీ ఏదో గోలగా ఉంది అని రఘురామ్ సీత భరత్ సిరి వాళ్ళు బయటికి వస్తారు. ఇంకా ఊరుకోరు ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, ఇంకా రాజేశ్వరి వాడు గుగ్గపట్టి ఏడుస్తున్నాడు, వాడిని కాసేపు ఆడిపించవే అని అంటూ ఉంటుంది. ఇంకా ఆ బొమ్మలు ఏవో తెచ్చిస్తే అయిపోతుంది కదా అని రాగానే, ఊరుకోండి అత్తయ్య వీడేమన్నా అల్లాటప్పగాడు అనుకుంటున్నావా, ఎమ్మెల్యే జనార్దన్ రావు మన్వాడు, అసలు అల్లాటప్ప బొమ్మలతో ఆడుకోడు అనేసి అంటుంది. ఇక బాబు శైలు ఎంత ఊరుకుంచినా ఊరుకోడు. ఇక ఇంతలో రాజేశ్వరి అంతా వెతుకుతుంది, వెతుకుతుంటే ఇంకా శిల్ప ఏంటి అత్తయ్య ఏదో వెతుకుతున్నారనగానే, ఇందాక ఇక్కడ ఒక టాబ్లెట్ పెట్టాను అది నరాలకు సంబంధించింది, అది కనిపించడం లేదు, కాస్త వెతికి పెట్టమ్మా అని అంటుంది. అనగానే ఇక శిల్ప వెతుకుతుంది, వెతికి అత్తయ్య నాకు కూడా దొరకడం లేదు అని, అమ్మ శైలు నాకేదో భయంగా ఉంది, వీడ ట్యాబ్లెట్ వేసుకున్నాడేమో, హాస్పిటల్ తీసుకెళ్దామమ్మా ఒకసారి అనేసి రాజేశ్వరి అనగానే, ఇంకా సీత రఘురామ్ భరత్ సిరి ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక శైలు పట్టనట్టుగా సైలెంట్గా ఉంటుంది. అదేం కంగారు పడకండి, వీడ ట్యాబ్లెట్ కాదు, బొమ్మ కోసం ఏడుస్తున్నాడు, వీని అన్ని వేషాలు అంతే అనగానే ఇంకా
ఇంకా సీత అమ్మ చెప్తున్నారు కదా ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనగానే ఇంకా భరత్ కూడా అవును శైలు వదిన అంటాడు. అనగానే ఇంకా శైలు కన్న తల్లికి లేని బాధ మీకెందుకు అంతా అని అంటుంది. ఇక బాబు గుక్క పట్టి ఏడుస్తూ ఉంటే ఇక రగరం అమ్మ శైలు అమ్మ చెప్తుంది కదా ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దాం అమ్మ బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు ఆపడం లేదు అనగానే ఇంకా శైలు నాకు తెలుసు ఎవరి సలహాలు నాకు అవసరం లేదు అని శైలు అంటుంది. ఇక రఘురామ్ సీతతో అంటాడు సీత నువ్వైనా వెళ్ళొచ్చు కదా చిన్నపిల్ల తనకేం తెలియదు అనగానే ఇంకా సీత మనం అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బావా తను వినదు బావా అని సీత శిల్ప అంటుంది. అక్క నేను ఒక పని చేస్తాను బాబు బొమ్మ కోసం ఏడుస్తుండంటున్నావు కదా ఆ బొమ్మ తెచ్చిస్తే ఏడుపాపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అనేసి సిరి దగ్గరికి వెళ్ళి బొమ్మ అడిగి తీసుకొచ్చి ఇస్తు బాబుకి ఇవ్వబోతుంటే ఇక శైలు ఆ బొమ్మ తీసుకొని విసురు కొట్టి ఎవరి బొమ్మలో అవసరం లేదు వీనికి నేను కావాలంటే లక్షలు ఖరీదైన బొమ్మలు కొని ఇవ్వగలను అని రారా నువ్వు నీకంత పొగరుపింది నువ్వు ఏడుపాపడం లేదనేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందరు కంగారు ఇక పడుతూ రిషి ఉంటారు. ఎంత చేసినా ఏడుపాపాడు. ఏడుపాపకపోయేసరికి శైలుకి కోపం వస్తుంది. ఏరా నీకు బొమ్మలే కదా కావాలి ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకో ఆ వైదేహి బొమ్మల కోసం ఎందుకు పాకులాడుతావు నా పరువు తీస్తున్నావురా నువ్వు అనేసి జనార్దన్కి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి నాన్న నా ప్రాణం తోడేస్తున్నాను నాన్న నన్ను చంపేస్తున్నాను నాన్న అనగానే ఎవడమ్మా వాడు అని కాలి చేతులు విరగొడతా అనేసి జనార్దన్ అంటాడు. ఇంకెవడు నీ మననే మనవడేం చేశాడమ్మా అని జనార్దన్ అంటాడు. ఏం లేదు నాన్న వాళ్లకు స్వీట్స్ బిజినెస్ చాలా బాగా జరిగిందంట బొమ్మలు చీరలు కొనుక్కొచ్చుకున్నారు ఇంకా ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆడుతుంటే తీసుకొచ్చానని ఒకటే ఏడుపు నాన్న అని చెప్ అసలు ఏడుపు ఆపట్లేదు నాన్న నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడి కోసం బొమ్మలు తీసుకొని రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మీ తాతయ్య నీకు బోల్డ్ అని బొమ్మలు తెస్తాడు ఇంకా ఏడు పాపకి అని అంటుంది శైలు. ఇక రిషి ఎంత చేసినా ఏడు పాపకు పోయేసరికి ఏంట్రా ఈరోజు ఇలా ఏడుస్తున్నావు అని తల పట్టుకుంటుంది శైలు. ఇక రిషి అలా ఏడుస్తూ ఉంటే ఇక ఇక్కడ సీత భరత్ రఘురామ్ ఇంకా సిరి ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇక రాజేశ్వరి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక సీత బావ ఏంటి ఆలోచిస్తున్నావు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్థమైతే అంటారు రఘురామ్. ఇక భరత్ మాత్రం నేను వెళ్ళి బాబుని లాక్కొచ్చేస్తాను హాస్పిటల్ తీసుకెళ్దామన్నయ్యా అని పోతూ ఉంటే ఇంకా సిరి ఆపి గొడవ వచ్చిందే నీ వల్ల మధ్యలో అడ్డు గొడవ వచ్చిందే నీ వల్ల ఇప్పుడు లేనిపోని గొడవలు అవసరమా బావ అని ఆపుతుంది. మీకెవరికి చెప్పలేదు కానీ మొన్న నాతో మళ్ళీ శైలి గొడవ పెట్టుకుంది భరత్ గీత దాటి రాకపోవడానికి కారణం నువ్వే అని నాతో గొడవ పెట్టుకుందని చెప్పగానే ఇక రఘురామ్ కోపంగా వెళ్ళిపోండి అమ్మ మీరు అటు వెళ్ళిపోండి దీనివల్ల ఈ సమస్యలన్నీ మా వల్ల అన్నం పుణ్యం ఎరగని పసువాడిని ఎందుకు బాధ పెట్టాడు నా కడుపులో పుట్టినందుకైనా వాడిని ఎంత బాధ పెట్టడం అనేసి రఘురామ్ అనగానే సిరి ఏంటి బాబు